ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ను విచారణ స్వీకరించింది సీబీఐ కోర్టు. జగన్ బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ వేసిన పిటిషన్కు సంబంధించి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. సీబీఐ కోర్టు నిర్ణయంపై పంచ్లు వేశారు రఘురామ. ముందుంది ముసళ్ల పండుగ అంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నవారే న్యాయ వ్యవస్థ పట్ల అనుచితంగా ప్రవర్తించడం తగదన్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం తాను పిటిషన్ వేశానన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. తనపై విమర్శలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని రఘురామ హెచ్చరించారు. ముందుంది ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్ అని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. ప్రజాస్వామ్యంలో నేను కోరుకునేది ఒక్కటే, న్యాయస్థానాన్ని అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తే గౌరవించకపోతే సాధారణ మానవుడు ఎలాగ గౌరవిస్తాడు అనే ఒకే ఒక్క ఆ చిన్న కాన్సెప్ట్ మీద నేను ప్రజల కోసం, మా పార్టీ కోసం నేను ఈ పోరాటం మొదలుపెట్టాను. డెఫినెట్గా ఈ పోరాటంలో ఏదో కొద్దిమంది పనికి మాలిన అధవాలు వాళ్ళు నోటికొచ్చినట్టు వాగి వాళ్ళ సునకానందాన్ని వాళ్ళు తీర్చుకొని ఏదో పిచ్చి పిచ్చిగా వాళ్ళ వాగులు ఆ విధవాల వాగును చూసి ఆనందించే ఇంకొద్దిమంది పనికి మాలిన విధవలు తప్ప. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది సీబీఐ కోర్టు. జగన్ బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ వేసిన పిటిషన్కు సంబంధించి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. సీబీఐ కోర్టు నిర్ణయంపై పంచులు వేశారు రఘురామ. ముందుంది ముసళ్ల పండుగ అంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. తేజస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ పై బయట ఉండి ఆయన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇదైతే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఆ పార్టీ రెబల్ ఎంపీలు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆ పిటిషన్ విచారణకు సీబీఐ కోర్టు స్వీకరించడంతో రఘురామకృష్ణరాజు కొంత స్వాగతించారు. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి పలువురు నాయకులు రకరకాలుగా వాదన చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు తాను ఏదైతే పిటిషన్ వేశానో ఆ పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడం పట్ల ఆయన స్వాగతిస్తూనే ఖచ్చితంగా కూడా ముందుంది ముసళ్ల పండుగ అంటే ఒక వ్యంగ్యాస్త్రాన్ని అయితే ఆయన ఖండించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందనే అభిప్రాయాన్ని రఘురామకృష్ణరాజు బలంగా వినిపిస్తూ ఉన్నారు. అయితే పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క న్యాయం పట్ల మాకు గౌరవం ఉందనే సంకేతాలు ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై తాను పిటిషన్ వేశానని చెప్పేసి రఘురామకృష్ణరాజు చెప్పారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా సీబీఐ కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ విచారణకు సేకరించడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా కేసులో ఇతర ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి ఇతరులు ఎవరున్నారో వారందరికీ కూడా సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషన్ అనుకూలంగానే ఈ కేసు విచారణ జరుగుతుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీబీఐ కోర్టు జగన్ బెయిల్ పై పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది తేజస్వి. ఓకే, థ్యాంక్ యూ మురళి.